हेलो एवरीवन, वेलकम बैक टू हाउस ऑफ सब कुछ। प्रीवियस గా నేను ఆల్్రెడీ నా యానివర్సరీ వీడియో వ్లాగ్స్ అప్లోడ్ చేశాను కదా, ఒక 4 వీడియోస్ ఉన్నాయి, చూడని వాళ్ళ కోసం అని నేను డిస్క్రిప్షన్ లో 4 లింక్స్ ఇస్తున్నాను, సో తప్పక చూడండి। ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి మేము యానివర్సరీ రోజు డిన్నర్ కి వెళ్ళే ప్లేస్ ఉంటుంది కదా, సో ఆ వీడియో చూపిస్తాను। సో స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గో। మేము ఫస్ట్ ప్లాన్ చేసుకుంది ఓరిస్ తాన్సెన్ అని నెక్లెస్ రోడ్ దగ్గర అండి, అది అనుకోకుండా ఆన్లైన్లో మాత్రం చూస్తే ఓపెన్ ఉన్నట్టే చూపిస్తుంది, బట్ అక్కడ వెళ్ళాక తెలిసింది ఏంటంటే అది క్లోజ్ ఉందని। సో ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న కొంచెంసేపు తిరిగాము। ఇలా లవ్ హైదరాబాద్ అని మన నెక్లెస్ రోడ్ దగ్గర కొత్తగా పెట్టినట్టున్నారు, మనం నేను ఎప్పుడు చూడలేదు। సో ఆ ప్లేస్లో కొంచెంసేపు రోమ్ చేసి మా పాప కొంచెంసేపు ఎంజాయ్ చేసింది। అలా ఎంజాయ్ చేశాక ఇంకా డిసైడ్ అయ్యాం ఆ దగ్గరలో ప్లేస్ ఏది ఉంది అంటే, ఒకటి వాటర్ ఫ్రంట్ అని, ఇంకొకటి బై ద బే అని। ఇదే అండి బై ద బే అనేది, ఇది ఎగ్జాక్ట్లీ నెక్లెస్ రోడ్ పోలీస్ స్టేషన్ ఉంది, దాని ఆపోజిటే ఉంది। హాయ్, సో ఇక్కడికి వచ్చేసామని చూపిస్తున్నాను నేను, కనిపిస్తున్నానా? చీకటి కదా, ఫుల్ లైట్స్ అవన్నీ లేవు, ఎందుకంటే ఆ వ్యూ అలా ఉంటేనే బాగుంటుందని వాళ్ళు కొన్ని లైట్స్తోనే పెట్టారు। సో మా హస్బెండ్ వాళ్ళు అక్కడ చూసి అడిగి ఏమేమి ఉన్నాయి ఏంటి అని కనుక్కున్నాక లోపలికి ఎంట్రీ ఇచ్చామన్నమాట। సో ఇది ప్లేస్. సో నేను వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యాక వచ్చి ఈ ప్లేస్ని మళ్ళీ షూట్ చేసుకున్నాను, ఒకసారి డీటెయిల్డ్గా చూపిద్దామని। సో ఎంట్రెన్స్లో ఇలా లెఫ్ట్ సైడ్ బొమ్మలు, ఇలా లైట్గా రైట్ సైడ్ కూడా కొన్ని చెట్లు, అలా లైటింగ్. ఇది మనకి పైన మెట్లు కనిపిస్తుందా, అది పబ్ అండి, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేని వాళ్ళ కోసం ఇలా కింద। ఇది మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ డీటెయిల్డ్ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తున్నాను, తర్వాత అంటే ఈ కంటిన్యూషనే ఉంది। సో మనకు ఫస్ట్ అయితే ఎలా ఉంది ప్లేస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ఇవేమో మాక్టైల్స్ అండి, సో చూడ్డానికి కలర్ఫుల్గానే ఉంది। సో ఇది అండి కంప్లీట్ ప్లేస్, కొన్ని చైర్సే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు పబ్ వాళ్ళే అనుకుంటా నాకు తెలిసినంతవరకు। సో చూడండి ఇదిగోండి మనకు రివర్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా కూర్చోవచ్చు, మేము వచ్చేసరికి ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకున్నాను, తర్వాతనేమో స్మోకింగ్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా ప్లేస్ ప్రిఫర్ చేయలేదు, వేరే దగ్గర కూర్చున్నాము, కానీ చాలాసేపు మాత్రం ఆ ప్లేస్ని వచ్చి చూసుకున్నాము, ఇలా నేను మా పాప చల్ల గాలిలో అలా చూడండి ఎంత బాగుందో, వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా, అసలు ఇంకా రియలీ సూపర్. ఎందుకంటే నైట్ టైం కొన్ని లైట్స్తో చూస్తే మనకి ఎంత బాగా అనిపిస్తుందో అలాంటి ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్. సో కంప్లీట్గా మంచిగా చూపిస్తున్నాను, అలా పాపను ఎత్తుకొని అలా మొత్తం ప్లేసెస్ చూపించాక మళ్ళీ నేను ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాను, చూడండి ఆ పైన పబ్ అని చెప్పాను కదా, నాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి అందుకోసమని టిన్ టిన్ అని ఏదో స్టెప్ అలా ట్రై చేశాను పాపతో, స్టెప్ రాలేదు జస్ట్ ఊరికే అలా 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 అన్నా అంతే। సో అది పబ్, ఇదంతా ప్లేస్ ఇది అన్నమాట మనము। సో అనుకోకుండా ఇక్కడ ఒక సెలబ్రిటీ కనిపించారు మాకు, అది రాహుల్ సిప్లిగంజ్, సో తనతో దిగిన ఫొటోస్ నేను ఒక 2-3 ఏమో షేర్ చేస్తున్నాను। సో ఇది అండి ఈ వీడియో, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కంటిన్యూషన్లో చెప్తున్నాను, వీడియో అంతా చూసారు కదా, సో ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తున్నాను। ప్లేస్ వచ్చేసరికి చాలా బాగుంది, ఫుడ్ అయితే మాకు నచ్చలేదు, మీకు నచ్చొచ్చు ఏమో మరి, అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కరి లాగా ఉంటుంది కాబట్టి, 2 starters వెజిటేరియన్ ఫుడ్ అయితే ఓకే, నాన్ వెజిటేరియన్ అయితే మేము అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, సో వాళ్ళు తిన్న ప్రకారం అయితే ఫుడ్ అస్సలు బాగాలేదని చెప్పారు, సో మీకు నచ్చితే నచ్చొచ్చు లేకపోతే లేదు। అండ్ కానీ చాలా కాస్ట్లీగా ఉంది, ఒక 2 starters ప్లస్ 4 mocktails ఆర్డర్ ఇస్తేనే 2500 అయింది। పబ్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ కోసం అయితే వెళ్ళొచ్చు, మేబీ పబ్ బాగానే ఉంటుంది కదా ఆబ్వియస్లీ। సో ఫుడ్ పరంగా అయితే ఇంకా మీ ఇష్టం అది, అంటే ఒక్కొక్క టేస్ట్ ఒకలా ఉంటుంది అన్నాను కాబట్టి చెప్తున్నాను, మా వరకైతే మాకు అంత నచ్చలేదు, కానీ మాక్టైల్స్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి, అంటే మేము ఆర్డర్ ఇచ్చింది 2, ఒకటేమో బై ద బే స్పెషల్ మాక్టైల్, ఇంకొకటేమో ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ మాక్టైల్ అన్నమాట, చాలా టేస్టీగా ఉంది అది వచ్చేసరికి। ఓన్లీ స్టార్టర్స్ నచ్చలేదు, అండ్ అంత కాస్ట్లీ పెట్టొచ్చు, ఫుడ్ బాగుంటే ఎంతైనా పెట్టొచ్చు, అంత మాకు నచ్చలేదు కాబట్టి ఇంక అక్కడ తినలేదు, ఓన్లీ అక్కడ వరకు తినేసి స్టార్టర్స్ ఓన్లీ నేను వెజ్ మాత్రమే కంప్లీట్ చేసేసాము, నాన్ వెజ్ అయితే ఎట్లున్నది అలానే ఉండిపోయింది। సో మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము, అది సంగతి। అండ్ ఇంకొకటి ఏంటంటే
ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను, అనుకోకుండా రాహుల్ సిప్లిగంజ్ గారు కలిశారు. సో ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు చాలా హ్యాపీ న్యూసే, ఎందుకంటే అతను తను రెగ్యులర్గా ఆ ప్లేస్కి విజిట్ అవుతారంట. సో ఎవరైనా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో కలవాలని ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు అక్కడికి విజిట్ చేస్తే మీకు ఎప్పుడైనా కలిసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ మా డిన్నర్ ముచ్చట్లు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఒక రెస్టారెంట్కి ఒపీనియన్కి రిలేటెడ్ కాబట్టి. సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో అందరూ అలా షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంట బటన్ని నొక్కండి మా నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ. ట్రింగ్ ట్రింగ్.